हेलो अंडी तेलुगु गार्डन की स्वागत। ఈ రోజు బంతి మొక్కల్ని స్టెమ్స్ తో ఎలా పెంచుకోవాలో చూద్దాము। నార్మల్ గా మనం సీడ్స్ తో పెంచుకుంటూ ఉంటాం కదా, కానీ మన దగ్గర ఒక మొక్క ఉంటే ఆ మొక్కతో మనం స్టెమ్ కట్ చేసి పెట్టుకోవచ్చు। ఆ మొక్కని ప్రూమింగ్ చేసినట్టు ఉంటుంది, మనం న్యూ మొక్కని ప్రిపేర్ చేసుకున్నట్టు ఉంటుంది। అది ఎలాగో ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం। మనము ఎవరి దగ్గరైనా సరే ఒక నచ్చిన బంతి మొక్కని చూసినా ఆ కలర్ మనకి బాగున్నా అక్కడి నుంచి మనం ఒక స్టెమ్ తెచ్చుకొని మనం ఈజీగా మన గార్డెన్ లో పెంచుకోవచ్చు। కొమ్మలతో పెట్టడం వల్ల మన ప్లాంట్ ప్రూమింగ్ చేసినట్టు ఉంటుంది, మనం కొత్త మొక్కల్ని ప్రొపగేట్ చేసుకోవచ్చు। ఇప్పుడు నా మొక్క ఫ్లవరింగ్ మీద ఉంది, మనం 5 టు 6 ఇంచెస్ స్టెమ్ తీసుకున్నాం అనుకోండి, మన ప్లాంట్ బుషీగా ఉంటుంది। అక్కడ ఒక కొమ్మ వచ్చే చోట 4-5 కొమ్మలు వచ్చేస్తాయి, వాటికి ఎక్కువ ఎక్కువగా ఫ్లవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ ప్రూమింగ్ చేయటం వల్న। ఇప్పుడు కూడా ఈ పువ్వులు వచ్చే మొక్కల నుంచి మనం స్టెమ్ తీసుకుంటే, అంటే మెచ్యూర్డ్ ప్లాంట్ అన్నమాట, ఈ ప్లాంట్ నుంచి కనుక మనం స్టెమ్ తీసుకుంటే ఆ స్టెమ్కి తొందరగా ఫ్లవరింగ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది। ఇక్కడ చూడండి, నేను పించింగ్ చేయబట్టి నాకు ఎన్ని స్టెమ్స్ వచ్చాయో, మొక్క కూడా చాలా బుషీగా తయారైంది కదా। మొక్కే కాదండి, ఏ మొక్క అయినా సరే ఎప్పటికప్పుడు పించింగ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చి వాటికి చక్కగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది। బంతి మొక్కలు అయితే కొమ్మలతో పెంచడం చాలా ఈజీ అండి। నా గార్డెన్లో ఇది ఒక టబ్లో పెట్టాను, ఇందులోనే చామంతి మొక్క ఉంది, అదే టబ్లో బంతి మొక్క కూడా పెట్టాను। ఒక చిన్న స్టెమ్ తీసుకొచ్చి మీరు గార్డెన్ సాయిల్లో అయినా పెట్టుకోవచ్చు, శాండ్లో అయినా పెట్టుకోవచ్చు, కోకో పీట్లో అయినా పెట్టుకోవచ్చు, ఎందులో పెట్టుకున్నా సరే చక్కగా రూట్స్ వచ్చేస్తాయి। నేను ఇప్పుడు స్టెమ్స్ ఇంతకు ముందు కూడా పెట్టాను, ఇప్పుడు కూడా మీకు ఒక్కసారి పెట్టి చూపిస్తా। నేను ఒక మొక్కతో నెంబర్ ఆఫ్ మొక్కలు ప్రిపేర్ చేసుకున్నాను, ఇక్కడ ఒక లిల్లీ మొక్క ఉంది కదా, ఈ లిల్లీ మొక్కలో కూడా పెట్టాను। ఈ బంతి మొక్క ఉండటం వలన నెమటోడ్స్ ప్రాబ్లం కూడా మనం మన పాట్కి లేకుండా చేయవచ్చు। నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఈ బంతి మొక్క మన మొక్కలన్నిటికీ ఫెర్టిలైజర్గా కూడా అవుతుంది, పెస్టిసైడ్గా కూడా అవుతుంది। ఈ బంతి పువ్వులతో కూడా ఒక మంచి ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు, మనం వాడేసిన బంతి పువ్వులతో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ చేయొచ్చు, తర్వాత ఈ ఆకులు ఈ కొమ్మలతో కూడా ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ చేయొచ్చు। నేను ముందు మీకోసం ఆ వీడియోని పెట్టాను, ఎందుకంటే ఈ ఆకులే మంచి వాసనగా ఉంటాయి, అందుకే ఇవి పెస్టిసైడ్గా కూడా మనకి పనిచేస్తాయి మన గార్డెన్లో అన్నమాట। ఆ పెట్టినా సరే మీరు ఈ బంతి మొక్కలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి, నేను అలాగే ఇంతకు ముందు పెట్టాను అన్నమాట। చూస్తున్నారా, ఇక్కడ మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి, నేను శాండ్లో పెట్టాను ఇలా। ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, 3-4 ఇంచెస్ స్టెమ్ ఇలా తీసుకుని మొత్తం ఈ ఆకులన్నిటినీ కట్ చేసేసి ఇలా వాటర్లో పెట్టినా సరే మీకు రూట్స్ వచ్చేస్తాయి। ఈ పంతి మొక్కకి గమనించారా, ఇక్కడ కొమ్మ కొమ్మకి వేర్లు కనపడతాయి, మీరు ఏ మొక్క పెట్టుకున్నా ఏ చిన్న కొమ్మ పెట్టుకున్నా సరే మీకు రూట్స్ తొందరగా ఫామ్ అయిపోతాయి। ఇక్కడ చూసారా, ఇవన్నీ రూట్సే అన్నమాట, మనం ఈ స్టెమ్ ఇక్కడ దాకా కట్ చేసామనుకోండి ఇది వేరే దాంట్లో పెట్టుకోవచ్చు, రూట్స్ కనపడ్డాయా, అలా మల్టిపుల్ బ్రాంచెస్ అయ్యి మన మొక్క ఎంతో హెల్దీగా అవుతుంది। ఇక్కడ చూడండి, ఈ పాట్లో రూట్స్ కనబడుతున్నాయా, ఇవన్నీ రూట్సే అన్నమాట। నేను ఒక 2 లీటర్స్ బాటిల్లో బంతి మొక్కలు నేను ఎప్పుడు ఇలా 2 లీటర్స్ బాటిల్స్ 1 లీటర్ బాటిల్స్లోనే పెడుతూ ఉంటాను, చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఈ బంతి మొక్కని, ఇలా ఎన్నో బ్రాంచెస్ వచ్చేస్తాయన్నమాట। ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, కంపోస్ట్ బిన్లో మాత్రం పెట్టకూడదు, అలా పెట్టారంటే వాటి ప్రాపగేషన్ రేట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే కంపోస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ కొమ్మ మీకు గ్రో అవ్వకపోవచ్చు। ఇలా మీరు శాండ్లో ట్రై చేశారనుకోండి సక్సెస్ అవుతారు, ఒకసారి సక్సెస్ అయ్యారనుకోండి అప్పుడు మీరు నేను ఇది చేయగలను అనే ఒక నమ్మకం మీకు వస్తుంది, అప్పుడు మీరు ఒక మొక్కకి ఎన్ని మొక్కలైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। నిజమండి, నాకు కూడా అప్పుడప్పుడు ఒక్కొక్క మొక్క చనిపోతూ ఉంటుంది, ఏమీ చేయలేము కదా మనం అలా, కానీ అలా అని మనం పెట్టకుండా మాత్రం ఉండకూడదు। నేను ఒక గ్లాస్ నిండా కూడా శాండ్ తీసుకున్నాను, ఆ శాండ్ ఒకసారి ముందుగానే తడిపి పెట్టుకోండి, ఇలా తడుపుకున్న
सैंड स्टेम्स इला गुच्छे मत्तम आकुलेमी लेकुंडा पेट्टुकुंटे इंका मंचिदी फ्रेंड्स चाला तोंदरगा ग्रो अवुतुंदी इला पेट्टेसुकोनी ओकसारी वाटरिंग चेसी सेमी शेड लो पेट्टेयंडी एंड तगलनिवकंडी अला उंटे कनुक चक्कगा रूट्स वच्चेस्तायी इप्पुडु नेनु पेट्टिन सैंड लो पेट्टिन आ मोक्कलकि रूट्स वच्चाया लेदा ओकसारी चूपिस्तानु मीकु ఈ బంతి మొక్కలు అనేవి మనం పెట్టిన దగ్గర నుంచి ఒక వారం నుంచి 5 రోజుల లోపు వీటికి రూట్స్ వచ్చేస్తాయి మీరు సెమీ షేడ్ లో పెట్టండి పైన వాటర్ ని చిలకరిస్తూ ఉండండి అలా చిలకరిస్తూ ఉన్నారు అంటే రూట్స్ ఈజీగా వస్తాయి మీరు కనుక ఇలా సాండ్ లో పెట్టుకుంటే మాత్రం చూసారా రూట్స్ ఎలా వచ్చాయో శాండ్లో పెట్టుకుంటే ఈజీగా మీకు రూట్స్ వచ్చేస్తాయి నేను ఇందులో ఒక్కసారి వాష్ చేసి చూపిస్తాను ఇదిగోండి అలా మీకు ఒక మొక్కకి ఎన్ని మొక్కలైనా మీకు నచ్చిన కలర్ మీ ఫ్రెండ్స్ దగ్గర నైబర్స్ దగ్గర ఉంది ఓకే ఒక్కసారి ఒక స్టెమ్ అడిగి తెచ్చుకున్నారు అనుకోండి ఆ స్టెమ్ ని మనం ఇలా శాండ్ లో పెట్టేస్తే వచ్చేస్తుంది మీకు శాండ్ లేదనుకోండి గార్డెన్ సాయిల్ లో కూడా పెట్టేయచ్చు నేను ఇలా 4 స్టెమ్స్ పెట్టాను రూట్స్ చూసారా ఎలా వచ్చాయో చాలా బాగా ఇదే కాదండి మీరు మల్లె విరజాజి చామంతి ఏవైనా సరే శాండ్ లో చాలా బాగా వచ్చేస్తాయి అప్పుడప్పుడు ఒకటి రెండు స్టెమ్స్ ఎవరికైనా పోతాయి ఎక్కు ఎక్కు స్టెమ్స్ పెట్టుకున్నారు అనుకోండి మీకు బోల్డ్ అన్ని మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక 5 స్టెమ్స్ పెట్టాను 5 స్టెమ్స్ కి కూడా నాకు చక్కగా రూట్స్ వచ్చేసాయి ఇలా ఒక మొక్క దగ్గర నుంచి ఎన్ని బంతి మొక్కలైనా మనం చేసుకోవచ్చు మల్టిపుల్ గా ఇంకా ఈ బంతి మొక్క మెచ్యూర్డ్ ప్లాంట్ నుంచి తీసుకోవడం వల్ల దీనికి అప్పుడే మొగ్గలు ఎలా స్టార్ట్ అయిపోయినాయో చూడండి ఇంకా వాటరింగ్ ఎప్పుడెప్పుడు చేయాలి అని అడుగుతున్నారు దీనికి ఈ వీటికి 4 డేస్ కి ఒకసారి 5 డేస్ కి ఒకసారి పైన శాండ్ అంతా ఆరిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే మీరు వాటర్ ని స్ప్రే చేయండి ఓ పోసేకుండా స్ప్రే చేస్తే చాలు చక్కగా రూట్స్ వచ్చేస్తాయి ఇంకా ఫెర్టిలైజర్స్ ఏమీ ఇవ్వాలి అని అడుగుతున్నారు ఈ బంతి మొక్కలకి బంతి మొక్కలు ఎప్పుడు కూడా ఫెర్టిలైజర్స్ ఏమీ అక్కర్లేదండి వాటి టైం కి అవే పూసేస్తాయి కాకపోతే మీకు మంచి కలర్ లో రావాలి అనుకుంటే కనుక కౌ మెన్యూర్ ని వాటర్ లో కలిపి అది మీ మొక్కలకి పోయండి ఇంకా పెస్టిసైడ్ అడుగుతున్నారు నేను పెస్టిసైడ్ అనేది ఏమీ వాడను కానీ ఇలా ఆకులు ఎండిపోయిన ఆ మిల్లీబగ్స్ అవి ఎక్కువ పడుతూ ఉంటాయి అలాంటప్పుడు సున్నమండి పాన్ లో వేసుకుని సున్నం ఉంటుంది చూసారా 10 రూపీస్ దీనికి ఆకు ముడత లాగా కూడా వస్తుంది ఆ ఆకు ముడత డిసీజ్ పోవాలన్నా మిల్లీబగ్స్ పోవాలన్నా ఇలా ఎండిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఒక 1 లీటర్ వాటర్ లో ఇలా కలుపుకొని ఈ బంతి మొక్కకి స్ప్రే చేశారు అంటే ఆకులు మొత్తం తడిసేలాగా స్ప్రే చేయండి సున్నము చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బంతి మొక్కలకి ఆకు ముడత పోతుంది మిల్లీబగ్స్ పోతాయి ఇలా పండిపోయిన ఎండిపోయిన ఆకులన్నీ కూడా క్యూర్ అయిపోతాయి చక్కగా మంచిగా మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట ఈ ఇప్పుడు నేను తీసిన కొమ్మలకి ఆల్రెడీ 2 పాట్స్ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మట్టి కూడా పోసి ఆ పాట్స్ లో నేను పెట్టేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అవసరం అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి ఈ బంతి మొక్కలు స్టెమ్ తో మీరు కూడా మీ గార్డెన్ లో మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చేలాగా స్టెమ్ కటింగ్ తో మీరు పెట్టుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బంతి మొక్క పెంచడం చాలా ఈజీ అనే చెప్పాలి ఎలాంటి సాయిల్ లో అయినా సరే చక్కగా గ్రో అయిపోతుంది ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బై బై